కళాక్షేత్రంలో ఈవినింగ్ డాన్స్ కాంపిటీషన్కి ఏ సాంగ్ వేస్తే బాగుంటుంది? రామ్ చరణ్ లాగానా, ఎన్టీఆర్ లాగానా, మహేష్ బాబా ఏం చేస్తే బాగుంటుంది? బావా, నీవి ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాను. మంచిది, నా గురించి అంత తీవ్రంగా ఆలోచించడం ఎందుకు, అంత కంగారుగా వెతకడం ఎందుకు? నెక్స్ట్ వీక్ మా కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి బావా, ఆ ఎగ్జిబిషన్లో నా ఫోటోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. నా సహాయం ఎందుకు? మీ క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారుగా. వాళ్ళతో నాకు పని లేదు, కొంచెం సహాయం చేయి బావా. సర్లే చెప్పు, మరదల పిల్ల అడిగితే తప్పదు కదా. అక్కడ చరిత్రాత్మకమైన ప్రదేశాలు ఈ కెమెరాలో బంధించాలి, దానికి నీ సహాయం కావాలి బావా. వస్తావుగా? అది రేపు. నువ్వు వేరే పని ఏది పెట్టుకోకు, డెఫినెట్ గా రావాలి అంతే. సరే, మరదల పిల్లకి ఈ మాత్రం సహాయం చేయబోతేలాగా డెఫినెట్ గా వస్తాలే. థాంక్యూ బావా, ఉంటాను. సరే బాయ్. హలో, చెప్పండి చెప్పండి. నేను బయట ఉన్నాను, వచ్చినా మాట్లాడదాం. రే, మన సంగతి ఏంటి చూస్తామరా. సరే రే, వెళ్ళరా వెళ్ళరా, ఆ సంగతి ఏంటో చూద్దాం, త్వరగా వెళ్ళరా. ఇక్కడే రోడ్డు మీద ఉన్నాను, చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. అరే అరే, నా పరిసరా రే, నా పరిసరా రే, అరే రే. ఏమైందన్నా? పరి తీసుకెళ్ళిపోతున్నాడు అన్న. పండి ఒకసారి ఇవ్వండి, పట్టుకుంటాను అన్న. తొందరగా వెళ్ళ, నా తొందరగా వెళ్ళ, వెళ్ళిపోతున్నాడు అన్న. ఏంటి ఇంకా రాలేదు? ఏపడి ఇదేంటి కూడా ఇంకా రాలేదు. ఏమైంది? ఒకడు బయట తీసుకెళ్ళాడు అన్న, ఇంకా రాలేదు. వాడు మనవాడే, ఫోన్ ఫోన్ చేసి రమ్మని చెప్తాను. ఇవో చేయండి. మీరేం కంగారు పడకండి. అలాగే అలాగే. హలో, ఫోన్ కలిసిందా? ఆ బాబు, ఆపు, పోనీ పోనీ. రే రే, నా ఫోన్ కూడా కొడుకుంటున్నారు. రే రే రే, నా ఫోన్ నా ఫోన్. రే, ఏడు జరిగిందన్నా రిత్తనా? ఒకడు వచ్చి నా ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు. ఫస్ట్ ఒకడు వచ్చాడు పర్స్ పట్టుకెళ్ళాడు, ఇంకొకడు వచ్చాడు ఫోన్ పట్టుకెళ్ళాడు, ఇంకొకడు వచ్చాడు బైక్ పట్టుకెళ్ళాడు. మీరు ముగ్గురు ఒకటే అనుకుంటారు. ఏంట్రా? ఏం లేదన్నా. వాళ్ళు ఏం జరిగింది? ఒకడు వచ్చి పర్సు కొట్టుకెళ్ళాడన్నా. ఎప్పుడు? ఇప్పుడే. తర్వాత ఏమో బైక్ ఫోన్ కొట్టుకెళ్ళారన్నా. బైక్ పర్సు ఫోనా? అవునన్నా. అయితే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అయ్యి ఉంటారు. ఎక్కడుంటారన్నా? వాళ్ళు ఎక్కడుంటారు నాకు తెలుసు, నీ బైక్. సరేనా. అరే, ఈరోజు ఎవరి దవరత కట్ చేయాల్సిందే, ఎవడొచ్చినా సరే వదలమాకండి. పదండ్రా. ఆగుపోయా, మరీ అంత స్పీడ్ వద్దు, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎవడరా మీరు, ఏంటి గొడవ? మేము ఎవరమో తెలీదా? రోడ్డు మీద పోయేవాళ్ళని ఆపి ఏంటి న్యూసెన్సు? అరే మామ, మనం గమనించలేదు కానీ ఫిగర్ కత్తిలే ఉందిరా. ఒళ్ళెలా ఉందిరా? పోలీసు చెప్తే బొక్కలు వేస్తారు. మా మీద పోలీస్ కంప్లైంటా? అంత లేదు, ఇంకో మాట చెప్పు. రే, ఇదంతా కాదు కానీ, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి బయటికి? నా దగ్గర ఇదే ఉన్నాయి. రే, మనకు కావాల్సింది అది కాదురా, ఈ డబ్బు. వెళ్దాం పదండి. ఛీ, ఇదంతా నీ మూలంగానే జరిగింది. సినిమాకు వద్దంటే తీసుకొని వచ్చావు. ఛీ, నీ వల్ల నాకు 500 బొక్క. ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇలా కాదురా, కొత్తదైనా కొట్టాలిరా. మామూలు కాదు, వన్ టౌన్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, నలుగురు నాలుగు టార్గెట్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఇక్కడ నుంచి వేరే వేరే సెంటర్లోకి వెళ్దాం. అవునరా, ఒక్కళ్ళు ఒక్కో సెంటర్కి వెళ్దాం. రేపటి నుంచి బెంచ్ సర్కి వెళ్తానరా. రేపటి నుంచి నేను నేలమాల సెంటర్ వెళ్తారా? నేను వన్ టౌన్ పోతా. నువ్వు వన్ టౌన్ వెళ్తా, నేను బీసెంట్ రోడ్ వెళ్తా. సరేరా. అన్నా, చూసావా ఎన్ని పర్సులు కొట్టేశాము? అరే, ఎన్ని పర్సులు కొట్టామనేది కాదురా, ఇందులో క్యాష్ ఎంత ఉందన్నది ముఖ్యం. అర్థమైందా?
ఇందులో చిచ్చు కాగితాలు తప్ప ఏమి లేవు. అరే మనకు కావాల్సిన పిచ్చు కాగితాలు కాదురా, ఇవి ఇవి కావాలి. అన్న కరెక్ట్గా చెప్పావన్న, వీటితో ఇంకా పని లేదన్న. అయితే కాల్చేద్దాం. మూడు పర్సలు కొట్టుకొచ్చాను. పర్సేవో ఇందులో ఏమైనా చూడరా. ఏ సెంటర్ లో కొట్టావు? మన సెంటర్ ఏటీఎం కార్డులో వచ్చిన తర్వాత అక్కడ కూడా పర్సులో డబ్బులు పెడతలేదురా. అవునన్నా. ఏ పర్స్ కొట్టుకొచ్చారా? దీంట్లో ఒక్క రూపాయి కూడా లేదు అన్నా. సాయంత్రం కిచిడికి వచ్చినాయి. ఈ డబ్బులు కిచిడికి ఏం సరిపోతారా? మంచి పర్సు కొట్టాలన్నా ఈసారి. దీంట్లో ఏదో కొద్దిగా ఉన్నాయి. దేంట్లో చూసినా ఏ కార్డులు ఉన్నాయి. సాయంత్రం మందుకు కూడా వచ్చలేవుగా. ఏంట్రా ఇంత ధైర్యంగా మా అడ్డాకి వచ్చావు? ఎన్ని అడ్డంకలైనా ఏ అడ్డాకైనా దాటి వచ్చేవాడు అరే కిషోర్ అంటే. ఎంత ధైర్యంగా వచ్చావు మా పేటోళ్ళతో పెట్టుకుంటే ఏమైతే తెలుసా? అరే ఏ పేట రా, కొత్త పేట, మల్లికార్జున పేట, ఇంటి పేట, హనుమాన్ పేట, బాబాజీ పేట, లబ్బి పేట, ఆర్ఆర్ పేట, గవర్నర్ పేట, అరండాల పేట, సూర్యారావు పేట, సీతన్ పేట, ఏ పేటకైనా సరే వస్తా, తప్పు చేస్తే తాట తీస్తా. రే వీని మాట్లాడకుండా బాధేయండిరా. ఆ దబ్బుకి వచ్చావు ఇప్పుడేంటి? అరే ప్రాబ్లమా? వాడు బైక్ తీసుకురావడం ఓ ప్రాబ్లం, వాడు పర్స్ తీసుకురావడం ఓ ప్రాబ్లం, వాడు సెల్ ఫోన్ తీసుకురావడం ఓ ప్రాబ్లం. మీరు నాతో మాట్లాడమే పెద్ద ప్రాబ్లం రా. నీకు ఉద్యోగం వస్తేనే ఇంత పార్టీ ఇచ్చావంటే మరి పెళ్ళైతే ఇంకెంత పార్టీ ఇస్తావో. ఊరుకోండి, అప్పుడే నాకు పెళ్ళేంటి? పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది? బాయ్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేస్తుంటే. బాయ్ ఫ్రెండా? నోనో, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. హాయిగా పెద్దలు చూపించిన సంబంధానికి తల వంచి మెడలో తాళి కట్టించుకొని హాయిగా కాపురం చేసుకుంటాం. ఇంకేంటి? ఇదిగో మేడం బిల్లు. అబ్బో 490. అయ్యో ఇంట్లో డబ్బులు మర్చిపోయాను. ఇప్పుడు ఎలా వీళ్ళ ముందు ఫూల్ అవుతానే. ఇప్పుడు ఏం చేయాలి?
లేదు. ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వమని చెప్పి బిల్లు మీరు పే చేస్తున్నారు, ఇంత లేటుగా వస్తే ఎలా? ఆ అమ్మాయి ఈ అమ్మాయిలా ఉంది. ఎవరండి మీరు? ఎందుకు వాళ్ళ డబ్బులు? అలా అనకండి ప్లీజ్, మీకు రేపు ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. ఇప్పుడు 500 ఇచ్చారంటే బిల్ కట్టేసి రేపు మీకు తెచ్చిస్తాను. ప్లీజ్ కాదనకుండా ఒక 500 ఇవ్వండి, రేపు మీకు తెచ్చిస్తాను ప్లీజ్. ఎవరే అతను? సార్ 490 సార్. మిగతా బ్యాలెన్స్తో పండా చేసుకో. తనకెవరు బాయ్ ఫ్రెండ్ లేరండి, మరి ఇదేంటి? అదే నేను చూస్తున్నానే, అర్థం కావటం లేదు. ఓకే చాలా థ్యాంక్స్ అండి. ఎవరే అతను? నీ బాయ్ ఫ్రెండేనా? అదేం లేదే. పదండి వెళ్దాం. పద రండి. ఏం ఆర్డర్? బిల్లు కట్టేది నువ్వే కదా, ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వు నువ్వే. ఈ రోజు కూడా బిల్లు నేనే కట్టాలా? ఏంట్రో ఈరోజు కిషోర్ అదిరిపోతున్నాడు. అంతేలే, అమ్మాయిలకైతే ఎంతైనా ఖర్చు పెడతాడు, మనమడైతే ఆశ్చర్యపడుతున్నాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు? అదేరా నాకు అర్థం కావటం లేదు. తెలియకుండానే అమ్మాయి 500 అడిగితే ఇచ్చేసావా? నిజం రా, నన్ను నమ్మను రా. కిషోర్ మనలా కాదురా, ఏం చేసినా సీక్రెట్గా చేస్తాడు, అలాగే గర్ల్ ఫ్రెండ్ విషయం కూడా సీక్రెట్గా ఉంచాడు. అరే మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ రా, మీ దగ్గర నా సీక్రెట్స్ ఏముంటాయి? ఏమో నువ్వు ఎదురు చూసి అమ్మాయి ఈ అమ్మాయి ఏమో. సరే సరే ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వండి రా, ఆకలిస్తుంది. ఓకే 4 బిర్యానీ 4 డ్రింక్స్ తీసుకురా చాలు. ఓకే ఇంకేంట్రా సంగతులు?